हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल माय मम्स प्राइड। ई रोजु एंतो आरोग्यकरमैन पोनगंटि कूर पेसरपप्पु तोटि पोडि कूर चेसुकुंदाम। ई पोनगंटि कूर ఒక కప్పు ఏరుకొని తీసుకున్నాను. తర్వాత ఒక పావు కప్పు పెసరపప్పు మంచిగా కడిగి నానబెట్టి పెట్టుకున్నాను. ఈ పొనగంటి కూరను పోయిన కంటి కూర అని అంటారు. అంటే కంటికి అంత మంచిదన్నట్లు ఈ పొనగంటి కూర. ఈ పొనగంటి కూరను సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేయకున్నా పర్వాలేదు, కానీ ఆకులాకులు ఉంటుందని సన్నగా కట్ చేసి పెట్టుకుంటే బాగుంటుందని సన్నగా కట్ చేశాను. ఇలా సన్నగా కట్ చేసుకున్న ఈ పొనగంటి కూరను మంచిగా నీళ్ళతో బాగా కడగాలి. తర్వాత స్టవ్ మీద మోకుడు పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఆ నూనె వేడయ్యాక 1/2 చెంచా ఆవాలు, 1/2 చెంచా జీలకర్ర, 1/2 చెంచా మినప్పప్పు, 1 కరివేపాకు రెమ్మ తుంపి వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు 3 లేదా 4 వేసుకొని 1 ఉల్లిగడ్డ కట్ చేసి వేసుకోవాలి. ఎల్లిపాయలు 1 పావు కప్పు వేసుకున్నాను నేను. ఎల్లిపాయలు ఎంత ఉంటే అంత బాగుంటుంది, అందుకోసం ఎల్లిపాయలు వేసుకున్నాను. 1/2 చెంచా పసుపు వేసుకోవాలి. తర్వాత ఈ మంచిగా కడిగి ఈ పొనగంటి కూరను నీళ్లు లేకుండా వేసుకోవాలి. తర్వాత ఈ పెసరపప్పును కూడా నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ పెసరపప్పు కూడా వేసుకోవాలి. ఈ పెసరపప్పు కొంచెం మెత్తగా ఉడకడం కోసం 1 పావు కప్పు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా నీళ్లు పోయవద్దు, ఎందుకంటే పొడి పొడిగా కావాలి కదా, అందుకోసమని ఎక్కువ నీళ్లు అవసరం ఉండదు. మూత పెట్టి మంట తగ్గించి తక్కువ మంట మీద మెల్లగా ఉడకనివ్వాలి. ఇలా పప్పు మెత్తగా ఉడికేంత వరకు, మరీ మెత్తగా అవసరం లేదు, ఇలా తుంపితే కట్ అయితే చాలు, అంత అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. తర్వాత 1/4 చెంచా ఉప్పు వేసుకోవాలి. ఇందులో ఉప్పు ఎక్కువగా పట్టదు, ఎందుకంటే పొనగంటి కూర తీయగానే ఉంటుంది కదా, అందుకోసమని. పులుపు ఏమీ లేదు కాబట్టి ఎక్కువగా ఉప్పు పట్టదు. మంచిగా వేగనిచ్చి సర్వింగ్ డిష్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన, ఎంతో ఆరోగ్యకరమైన పొనగంటి కూర పెసరపప్పుతో రెడీ. మనం ఇందులో వాడిన ఎల్లిపాయలు ఇదివరకట లేబర్ బాగా పనిచేయడం కోసం, వాళ్లకు శక్తి రావడం కోసం రోజూ తినిపించేవారట. అంతేకాదు ఇది డీటాక్స్ కింద కూడా పనిచేస్తుంది. బాడీలో ఉన్న మలినాలనన్నీ తొలగించి మంచి డీటాక్స్ కింద పనిచేస్తుంది. అంతేకాదు ఎల్లిపాయలను గంధంలాగా అరగతీసి మొటిమల మీద రుద్దుకుంటే మొటిమలు పూర్తిగా మాయమవుతాయంటారు. ఇది బీపీ తగ్గించడానికి, హార్ట్ అటాక్ రాకుండా ఉండడానికి రోజు 2 ఎల్లిపాయలు తినాలని చెప్తారు. థాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి. బాయ్.